అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. రేపు ఇండియా నుండి కువైట్కు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించనున్న కువైట్ ఎయిర్వేస్. కువైట్ నేషనల్ క్యారియర్ కువైట్ ఎయిర్వేస్ రేపు సెప్టెంబర్ 7 నుండి అనేక భారతీయ గమ్యస్థానాల నుండి డైరెక్ట్ ఫ్లైట్ల కోసం బుకింగ్లు ప్రారంభించింది. రేపు చెన్నై మరియు ముంబై నుండి మొదటి విమానాలు బయలుదేరుతాయి మరియు కువైట్కు వన్ వే టికెట్ ఛార్జీ 590 దినార్ల నుండి ప్రారంభమవుతున్నాయి. కొచ్చి మరియు ఢిల్లీ నుండి విమానాలు కూడా అదే శ్రేణిలో ఉన్నాయి మరియు బుధవారం సెప్టెంబర్ 8 మరియు 9 తేదీల్లో షెడ్యూల్ చేయబడుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కోటా ప్రకారం భారత గమ్యస్థానాల నుండి ప్రతిరోజు మొత్తం 768 మంది రాకపోకలు మరియు కువైట్ కార్యాలయాల ద్వారా అనుమతించబడతాయి. జజీరా ఎయిర్వేస్ గత గురువారం మొదటి విమానం నడిపింది మరియు ఇప్పటికీ భారతదేశంలో అనేక గమ్యస్థానాల నుండి బయలుదేరనున్నాయి. దాదాపు 18 నెలల విరామం తర్వాత కువైట్కి తిరిగి రావడానికి ప్రయాణికులు అధిక డిమాండ్ కారణంగా కొన్ని గమ్యస్థానాలకు ఛార్జీలు 1000 దినార్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ క్యారియర్లు తమ షెడ్యూళ్లను మరియు ఛార్జీలను ఇంకా ప్రకటించలేదు. కానీ ఒకసారి టికెట్ ధరలు చూస్తే ప్రస్తుతం విపరీతమైన రేట్ల నుండి భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.